మీరే అక్కడ గద్వాలలో మీరే ఏళ్తారు, ఇంకోని ఇంకోని రానివ్వరు. ఏలడము కాదు ఇక్కడ, దిస్ ఇస్ నాట్ ఏలండి. అదే రాజ్యం కాదు ఏలడానికి. గద్వాల అంటే ఒక రాజ్యం, మీరు ఎవరు రానియ్యారంటారు? దట్ ఈస్ వన్ అసెంబ్లీ సెగ్మెంట్, మీరు మర్చిపోతుంది. గద్వాల అంటే అది ఒక రాజ్యం, సంస్థానం. సంస్థానం గతంలో మేము రాణులం కాదు, రాజులం కాదు. మేము ఒక సామాన్య వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం. ఒక మీడియాలో కొంతమంది ఆ విధమైనటువంటి అంటే మా మీద నెగిటివిటీగా, ఓ ఏమో సంస్థానము, ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఇక్కడ ఏదో దోపిడీ జరుగుతుంది, ఇక్కడ వీళ్ళు ఎవరు రాణిస్తలేరు, ఇక్కడ చంపేస్తారు, పొడి చేస్తారు అనేటువంటి క్రియేషన్ చేసిన మీడియా ఆ కాలంలో. ఐ డోంట్ నో వై. మీరు పోయి ఎప్పుడు ఎక్కడన్నా అడగండి, ఏ మూలనైనా పోయి అడగండి, ఎప్పుడైనా గద్వాలలో అటువంటి జరిగినాయా అడిగిరండి పోయి. ఇప్పుడు కూడా ఉంది కదా, ఇప్పుడు కూడా మీడియా ఉంది కదా, అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మీడియా ఉంది. కొంచెం మీరంటే జనాల్లో కొంచెం భయం కూడా ఉన్నట్టుంది గద్వాల. అది తెలుసుకోండి, భయం ఉందా అనే విషయం తెలుస్తుంది కదా మీకు. పోతే మీ ఏడబాడి ఇక్కడ చూస్తే గద్వాల, అక్కడ చూస్తే మీ నాన్నగారు పాలిటిక్స్లో ఉన్నారు, సో అక్కడ కూడా మీ వాళ్ళే ఉన్నారు. అంటే మా నాన్నగారు రాజకీయాల్లో ఉండి ఒక రాజకీయ కుటుంబంలో నీయడం తప్పంటావా? ఎట్లా? లేదు, తప్పనే. మా నాన్నగారు రాజకీయాల్లో ఉండంటే ఆ కాలంలో మా నాన్న గ్రామ సర్పంచ్ నుంచి ఆయన సమితి ప్రెసిడెంట్ అయిండు, తర్వాత ఎమ్మెల్సీ అయిండు, ఎమ్మెల్సీ అయిండు, ఎమ్మెల్యే అయిండు, రెండు సార్లు ఎమ్మెల్సీ, మూడు సార్లు ఎమ్మెల్యే అయిండు, మూడవసారి ఎమ్మెల్యే అయినప్పుడే తనను నక్సల్ ఎట్లా దీంట్లో దాడిలో నక్సల్ ఎట్లా ఒక అంటే దారుణ దీంట్లో వారిని మేము కోల్పోయినాం. వాళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసిండ్రు, నైజాంలకు వ్యతిరేకంగా రజాకారుల ఉద్యమంలో జైలుకు పోయిండ్రు, స్వాతంత్ర ఉద్యమంలో జైలుకు పోయిండ్రు, తెలంగాణ ఎస్టేషన్లో జైలుకు పోయిండు మా ఫాదర్. నా భర్త కూడా జైలుకు పోయిండు తెలంగాణ ఎస్టేషన్లో. మా బావ సమరసిమ్మ అంటే కూడా తెలంగాణ కోసం పోరాటం చేసిన, మా మామకు వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం చేసిన మా చరిత్ర. మా ఫ్యామిలీలో మా మామగారేమో సమైక్యాంధ్రకు సపోర్టు, ఇద్దరు కొడుకులు తెలంగాణకు సపోర్టు. ఆ రోజు టీపీఎస్ నుంచి మా సమరసిమ్మ రెడ్డి గారు పోటీ చేసిండ్రు. అవును. సో ఒక అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. వాళ్ళ ఫాదర్తో ఏకీభవించలేదు, తెలంగాణ కావాలని పోరాటం చేసిండ్రు. మా ఫాదర్ కూడా తెలంగాణ పోరాటంలో ఉన్నాడు, వారు జైలుకు పోయి వచ్చిండ్రు. సారాడు మల్లికార్జున గారు కూడా తెలంగాణ పోరాటంలో ఉంది, వారితో పాటు వీళ్ళందరూ కూడా పోరాటం చేసినటువంటి వాళ్ళు. సో ఒక పోరాటం చేసినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో కానీ తర్వాత తెలంగాణ పోరాటంలో కానీ పోరాటాల కుటుంబంలోంచే వచ్చిన నేను. ఆ కుటుంబంలోంచి వచ్చి ఇంకో కుటుంబం రాజకీయ కుటుంబానికి కొడలుగా పోయినా, రెండు నియోజకవర్గాలు పక్క పక్కల. మీరు రెండు ఉన్నాయి, రెండు ఉన్నాయంటే మరి ఒక కుటుంబంలోంచి నన్ను అక్కడికి ఇచ్చిండ్రు ఇంకో కుటుంబంలోకి. అప్పటికే వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నారు, వీళ్ళు పాలిటిక్స్లో ఉన్నారు. వీరి నుంచి వారికి వచ్చిందే లేదు, వారి నుంచి వీరికి వచ్చిందే లేదు. రాజకీయంగా ఎప్పుడు కూడా పార్లమెంట్లో పోటీ చేసినప్పుడు, మా మామగారు పోటీ చేసినప్పుడు మా ఫాదర్ అగేన్స్ట్, వేరే పార్టీలో ఉన్నారు. నేను పోటీ చేసినప్పుడు మా ఫాదర్ ఇంకో పార్టీలో ఉన్నాడు. అట్లా పార్టీ వేరైనా నా కూతురు అని చెప్పి నాకు సపోర్ట్ చేయలే మా ఫాదర్ వచ్చి. ఎథికల్ అంటే ఆ రోజు ఒక విలువలకు కట్టుబడి రాజకీయాలు చేసిండ్రు. మా మామ నా బిడ్డనిచ్చిన ఇంటికి నా వియంకుడు అని చెప్పి నా నాయన పార్టీకి మోసం చేసి మా మామకు సపోర్ట్ చేయలేదు. సో విలువలకు కట్టుబడి రాజకీయాలు చేసినటువంటి ఫ్యామిలీస్ మావి. ఆ విలువలతో కూడినటువంటి రాజకీయమే చేస్తాం మేము కూడా. విలువలు లేనటువంటి రాజకీయాలు ఇప్పటిదాకా చేయలేదు.